with a clear mind all the negative thoughts in బుర్రకి పదును పెట్టి చెడు ఆలోచనలకి దూరంగా ఉండండి. ప్రతి అమ్మాయి హక్కు కొత్త జీవితాన్ని కోరుకోవడం అంటూ పెళ్లిపై స్పందిస్తూ వచ్చేసిన ఉపాసన కొనదెల. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీజ కొనదెల పెళ్లి చేసుకుని ఇప్పటికీ రెండు భర్తలకి విడాకులిస్తూ వచ్చింది. ఆ విడాకుల దారి పట్టేక శ్రీజ మెగా కుటుంబంలో ఒక సెన్సేషనల్ కాంట్రవర్సీ క్యూన్గా నిలుస్తూ వచ్చేసింది. శ్రీజ కొనదెల ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రతిదీ కాంట్రవర్సీగానే నిలుస్తూ వచ్చింది. శ్రీజ నిహారిక ఉపాసన వీరి ముగ్గురు ఎంతో మంచి సన్నిహితం ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూ ఉంటారనే విషయం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పలు ఫొటోస్ని శ్రీజ షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ భాగంగానే ప్రస్తుత కాలంలో తరుణ్ శ్రీజలు పెళ్లి వార్త సెన్సేషనల్గా మారుతూ ఉండగా, కొంతమంది మూడో పెళ్లి అవసరమా అంటూ ఉండగా, మరికొంతమంది మాత్రం శ్రీజని తిట్టిపోస్తూ వస్తున్నారు. వీటన్నిటిపైన ఉపాసన వ్యక్తిగతంగా ఎవరూ వెళ్లొద్దు అంటూ సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందిస్తూ శ్రీజ కొనుదలపై మాట్లాడుతూ వచ్చేసింది. వ్యక్తిగతంగా వెళ్లొద్దు, మంచి ఆలోచనలకి పదును పెట్టండి అంటూ ఘాటుగానే స్పందించిన ఉపాసనకి చాలామంది మద్దతు పలుకుతూ కనిపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.